క్లాస్ రికార్డ్ ఎస్ సార్. చేస్తున్నాను. యా లెట్స్ స్టార్ట్. ఓకే ఓకే. సో మనం ఇప్పటి వరకు అంటే మన సబ్ క్వెరీస్ మీకు కాదు, మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాను. సో ఇప్పుడు మీరు మీ దగ్గర నేను చెప్పాల్సిన టాపిక్ వచ్చేసి వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ దిస్ వన్. సో ఫంక్షన్స్, ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్. అసలు ముందు వినండి, ఫంక్షన్స్. సో ఆ అగ్రిగేట్ ఫంక్షన్సా, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్సా, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్సా, అవన్నీ తర్వాత. ఫస్ట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒక విషయాన్ని మనం అంటే మాన్యువల్ వర్క్, ఓకే, ఫంక్షనాలిటీస్ అంటే ఆటోమేటిక్గా జరిగిపోవాలి కొంత. అంటే మనం రిపీటెడ్గా ఎప్పుడైతే చేస్తుంటామో ఆ రిపీటెడ్గా చేసే పనిని తగ్గించడానికే మనం వాడేదాన్ని ఒక ఫంక్షనాలిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రిపీటెడ్గా చేసే పని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి బైక్కి సైకిల్కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బైక్ అండ్ సైకిల్? మోటార్. అది ఓకే. అసలు మోటార్ ఎందుకు, మోటార్ ఏం చేస్తుంది అంటే సైకిల్కి బైక్కి మేజర్ డిఫరెన్స్ మోటార్ అను బాగానే ఉంది. అంటే మోటార్ ఏం చేస్తుంది? పెట్రోల్ ద్వారా రన్ అవుతుంది, బాగానే ఉంది. అసలు ఎందుకు రన్ అవుతుంది? అసలు ఎందుకు రన్ అవుతుంది? నేను అడిగింది కరెక్టే, పెట్రోల్ ద్వారా ఎందుకు రన్ అవుతుంది? ఫర్ మూవింగ్. ఫర్ మూవింగ్, సరే. సైకిల్ ఏం చేస్తుంది? అసలు ముందు సైకిల్ ఫంక్షనాలిటీ చెప్పండి. సైకిల్ ఏమేం జరుగుద్ది సైకిల్ ద్వారా? అసలు సైకిల్ ఎప్పుడు మూవ్ అవుతుంది? పెడల్, పెడల్ తొక్కడం వల్ల ఏం జరిగింది? టైర్లు కదులుతాయి. మనకు కావాల్సింది అదే, మీరేం దానికోసం వెనక్కి ముందు చూడాల్సిన పని లేదు. సో సైకిల్, సైకిల్ ని మనం తొక్కితే అప్పుడు ఎప్పుడైతే మనం ఎన్ని అంటే ఎంత స్పీడ్ గా తొక్కితే అంత స్పీడ్ గా వెళ్తుంది, రైట్? అంతేనా? అది మాన్యువల్ గా చేస్తాం మనం, రైట్? పెడల్ తొక్కడం అనేది మాన్యువల్ గా చేస్తాం. అదే బైక్ లో ఏం జరిగింది? ఎక్సలేటర్ ఉంటుంది, గేర్లు ఉంటాయి, పెట్రోల్ పోస్తావు, ఇంజిన్ పెడుతున్నావు, ఫైనల్ గా ఆ మిషన్ ఏం చేయాలి? ఫైనల్ గా ఏం చేయాలి? ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది సార్. ఆటోమేటిక్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. సైకిల్ లో ఏదైతే, వెయిట్, సైకిల్ లో ఏదైతే ఉందో, సైకిల్ లో ఏదైతే చైన్ మనం అంటే లైక్ చైన్ పుల్ చేస్తుందో, సేమ్ అక్కడ పెడల్ తొక్కితే ఏదైతే చైన్ పుల్లింగ్ జరుగుతుందో ఇక్కడ కూడా అదే చైన్ పుల్లింగ్ జరుగుతుంది, అంతే కదా? సార్, ఫైనల్ గా రెండు ఒకటే, బైక్ ఆర్ సైకిల్ రెండు ఒకటే, బట్ అక్కడ మోటార్ తిప్పుతుంది, ఇక్కడ మనిషి తిప్పుతున్నాడు, అంతే తేడా. సో దాన్నే మనం కదా మిషన్ అన్నాం. అంటే ఏంటి, మనకి ఫిజికల్ అపీరియన్స్ లో మోటార్ అనేది చాలా స్పీడ్ గా తిరుగుతూ రొటేట్ అవుతూ దాన్ని, ఆ మోటార్ మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇంకా నువ్వు క్లచ్ అయ్యే, బ్రేక్ అయ్యి, ఇవన్నీ ఇవన్నీ ఏంటి, కంట్రోలింగ్ ఆఫ్ ద స్పీడ్. ఆ స్పీడ్ ని కంట్రోల్ చేస్తున్నాం ఫైనల్ గా. మాన్యువల్ వర్క్ అయితే అక్కడ రా ఏంటిది? రా అంటే ఏంటి? మారని విషయం ఏంటి? పెడలింగ్. సో నువ్వు ఖచ్చితంగా దాన్ని తొక్కుతూ ఉండాలి లేదా తిప్పుతూ ఉండాలి. సో ఫైనల్ గా అది మాత్రం జరుగుతుంది. ఓకే, దాట్స్ ఓన్లీ మేజర్ పార్ట్ ఇన్ ద వెహికల్స్. ఓకే, ఏ వెహికల్ కైనా పో, అంటే లైక్ మ్యాక్సిమం అంటే మన బైక్స్ కానీ స్కూటీస్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఇవన్నీ సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఫంక్షనాలిటీ మారుతుంది. సో ఇప్పుడు ఏది ఈజీ, బైక్ ఈజీయా సైకిల్ ఈజీయా? బైక్ ఈజ్ ఈజీ. ఎందుకు బైక్ ఈజీ? అది మనం ఫంక్షనాలిటీ అంటే జస్ట్ మన హ్యాండ్ ఇట్లా లైక్ రేజిస్ట్ కుంటే చాలు ఆటోమేటిక్గా
దాంట్లో స్పీడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం రాస్తున్నాం క్వెరీస్, మనం ఏం రాస్తున్నాం క్వెరీస్, చాలా క్వెరీస్ రాస్తున్నాం, అవన్నీ మాన్యువల్ క్వెరీస్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం క్వెరీస్ అండి? క్వెరీస్ అన్ని ఎలా రాస్తున్నాం? బాబు మిమ్మల్ని అడుగుతున్నా, క్వెరీస్ అన్ని మనం ఎలా రాస్తున్నాం? క్వెరీస్ అన్ని మనం ఇప్పుడు రా నుంచి రాస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ఒక క్వెరీని అంటే మళ్ళీ మళ్ళీ రాయకుండా, అంటే మనం ఇప్పుడు క్వెరీ డైలీ రాస్తున్నాం కదా, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్నాం, అంటే సార్ డైలీ రాసి ఇవి కూడా కన్సిడర్ అంటే అట్లా కాదు, దేర్ ఆర్ డిఫరెన్స్. ఓకే, సో మనం ఒక ఎప్పుడైతే కొన్ని క్వెరీస్ని ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రాస్తుంటామో వాటిని మనం కన్సిడర్ చేసి, ఓకే వాటిని మనం విల్ ఫైండ్ అవుట్ అన్నమాట. ఓకే, వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి వాటి దగ్గర మనం కంట్రోల్ చేస్తాము. ఓకే, ఏం చేస్తాం? కంట్రోల్ చేస్తాం. ఎక్కడ కంట్రోల్ చేస్తామంటే మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సో అక్కడ అంటే ఎప్పుడైతే రిపీటెడ్గా, సో రిపీటెడ్గా ఆ క్వెరీ రాయాల్సి వస్తుందో అలాంటి అంటే రిక్వైర్మెంట్స్ వస్తాయి, మీకు చూపిస్తా ఆ రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయో కూడా చూపిస్తాను ఫ్యూచర్లో. బట్ ఎప్పుడైతే రిపీటెడ్గా మళ్ళీ 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 అడుగుతూ ఉంటుందో ఆ ఏరియాలో మనం మాన్యువల్గా ప్రతిసారి రాయకుండా ఒక చిన్న ఫంక్షనాలిటీ పెడతాం అనమాట. ఒక ఫంక్షనాలిటీని కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ క్వెరీ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఆ డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఇన్ ఫ్యూచర్ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అవి మీకు ఎలా చెప్పాలి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ విల్ గో టు ఇన్ క్లాసెస్. ఓకే, మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాడు కదా అరవింద్. సో ఫస్ట్ సెలెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు ఎవరో అన్మ్యూట్ చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అన్మ్యూట్ చేశారో వాళ్ళు అన్మ్యూట్ చేయకండి. యా, సో థ్యాంక్ యూ. ఓకే, సో తమ్ముడు ప్లీజ్ గ్రూప్ బై వెయిట్ వెయిట్ క్లాసెస్ లో సెలెక్ట్ ఫ్రమ్ ఓకే అండ్ వేర్. ఇక్కడ వరకు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఇవి క్లాసెస్, ఇవి క్లాసెస్, ఇది ఇవన్నీ దాని కన్సిడర్ లోనే వస్తాయి. అండ్ వీటికి మనం ముఖ్యంగా ఇవ్వాల్సింది ఆర్డర్. ఓకే, మనం ఏమి ఇవ్వాలమ్మా? ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. సో ఇందాక నేను చెప్పింది ఏంటి, రెడిమెంట్ అంటే మనకి ఒక పనిని రిపీటెడ్గా చేసే వాటిని తగ్గించడం కోసం మనం అంటే లైక్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం. ఇందాక వరకు చెప్పుకున్నది ఫంక్షన్ క్రియేట్ చేయడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ ఫంక్షన్స్లో ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అనేది అండ్ కొన్ని క్లాసెస్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, వాటిలో మనకి ఈ నెక్స్ట్ రిమైనింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వస్తాయి, ఎలా ఇన్వాల్వ్ అవుతాయి, సో వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. అంటే రెండు మిక్సప్ ఉంటాయి అన్నమాట. సో గ్రూప్ బై వచ్చినప్పుడు కౌంట్ అనే ఒక అగ్రిగేట్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, అలా కొంచెం మిక్స్ అవుతాయి, రెండు మిక్స్డ్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో నేను చెప్తాను వన్ బై వన్. సో మనకు ఆల్రెడీ తెలిసిన క్లాసెస్ ఏంటి చెప్పండి. మనకు ఆల్రెడీ తెలిసిన క్లాసెస్ ఏంటి, మనం రోజు చెప్పుకుంటాం. ఏ ఇప్పుడు ఎవరి దగ్గర మీకు వాయిస్ పేరు వినపడుతుంది మీ స్క్రీన్లో? నేను మాట్లాడినప్పుడు ఎవరి దగ్గర స్క్రీన్ కనపడుతుందో చెప్పండి, అంటే మనం ఐడెంటిఫై చేద్దాం ఆ పర్సన్ని. ఎందుకంటే అతను మాట్లాడాలనుకుంటున్నాడు బట్ ఆ వాయిస్ అనేది రిపీట్ అవుతుంది కదా మనకి అందుకు. సో ఓకే అమ్మా, సో మీలో ఎవరో ఒకరు మాత్రం అన్మ్యూట్ చేసినప్పుడు మనకి చాలా కష్టంగా ఉంది, వాయిస్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, క్లాసెస్ దీంట్లో సెలెక్ట్ అనేది ఒక క్లాస్, ఫ్రమ్ అనేది ఒక క్లాస్ అండ్ వేర్ అనేది ఒక క్లాస్, మనకి ఆల్రెడీ తెలుసు. సో సెలెక్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లైక్ డీక్యూఎల్ క్వెరీస్ కోసం ఉపయోగపడుతుంది. ఫ్రమ్ అనేది ఏ టేబుల్ దగ్గర నుంచి డేటా తేవాలనేది దానికోసం ఉపయోగపడుతుంది. వేర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పర్టిక్యులర్ దీన్ని ఐడెంటిఫై చేయడానికి వేర్ అనేది యూస్ చేస్తారు. వేర్ ఇస్ ఏ ఫిల్టర్, వేర్ ఇస్ ఏ ఫిల్టర్ ఇన్ క్వెరీ. ఇట్స్ ఏ ఫిల్టర్. ఇట్స్ ఏ ఫిల్టర్. మనం దాంట్లో
ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, లైక్ దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆపరేటర్స్, ఓకే, లాజికల్ ఆపరేటర్స్, ఆపరేటర్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళాం అన్నమాట. కాన్స్టెంట్గా వి వెంట్ విత్ దెమ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బేసిక్ థింగ్ రాద్దాం. ఓకే, ఫ్రమ్ అండ్ అదే క్లాస్ దగ్గర మనం కాలమ్స్ రాస్తాం. ఓకే, డిక్యూఎల్ దగ్గర ఏం రాస్తాం, కాలమ్స్ రాస్తాం. అండ్ ఫ్రమ్ దగ్గర మన టేబుల్ నేమ్ రాస్తాం. ఓకే, మన టేబుల్ నేమ్ అనేది రాస్తుంటాం. ఓకే, జనరల్గా వేర్ అనేది వచ్చినప్పుడు మనకు వేర్ అనేది ప్రతిసారి వాడాలంటే అవసరం లేదు, బట్ అవసరమైనప్పుడు వాడచ్చు మేబీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ అనేది ఇప్పుడు ఒక ఎంప్లాయ్ నెంబర్ని, ఏదో ఒక నెంబర్ని, లైక్ ఎంప్లాయ్ నెంబర్ కదా అది, సో ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి చెప్పండి. ఎంప్లాయ్ అనేది టేబుల్ నేమ్ కదా సార్, వేర్ అనేది కండిషన్ ఇచ్చేటప్పుడు కాలమ్స్ అవి ఇవ్వాలి అని తెలుసు మాకు అంతే. ఇప్పుడు ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటో ఐడెంటిఫై చేయండి. డేటాబేస్ నేమ్ మార్చాలి సార్. ఎస్, మనం డేటాబేస్ నేమ్ అనేది యూజ్ చేయలేదు, అందువల్ల అలా మనకి జరిగింది అన్నమాట. సో విల్ యూజ్, ఓకే, సో దెన్ ఈ ప్రాజెక్ట్కి ఆటోమేటిక్గా లైఫ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్, సో మనం చూడండి ఇక్కడ మనకు డేటా వచ్చేస్తుంది. సో వేర్ ఎంప్లాయ్ నెంబర్ అన్నప్పుడు మనకి అంటే మన ఎంప్లాయీస్లో ఎవరో ఒకరు నెంబర్ తీసుకున్నప్పుడు ఇలా ఫిల్టర్ చేస్తాం. ఇది మీకు బాగా తెలుసు, రోజు మనం వాడేదే, చూసేదే, వినేదే, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేనేజర్ డేటా తీసుకుంటున్నాను. ఓకే, ఒక మేనేజర్ డేటా తీసుకుంటున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంప్లాయ్ని ఇచ్చానో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఒకటే సార్. సో ఇదే నెంబర్ని నేను ఏం చేశాను, ఎంజీఆర్ అని ఇచ్చాను. ఓకే, ఏమని ఇచ్చాను, ఎంజీఆర్ అని ఇచ్చాను. ఈసారి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు చెప్పండి. సరే, సింపుల్, నేను అడగలేదు సింపుల్. ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇక్కడ? అంటే మన మేనేజర్ ఒక ఎంప్లాయ్ అనేవాడు ఒక, నేను చెప్పింది కరెక్ట్. ఓకే, ఎంప్లాయ్ అనేవాళ్ళు ఒకరే. ఓకే, 100% ఎంప్లాయ్ అనేది మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఎంప్లాయ్ ఒకరే ఉన్నారు కాబట్టి ఒకరి రికార్డు వచ్చింది. ఎప్పుడైతే మేనేజర్ అని ఇచ్చామో మేనేజర్ కింద చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ పాయింట్ కరెక్ట్, 100% కరెక్ట్. అయితే ఒక్కొక్క మేనేజర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి నాకు. ఈజ్ దట్ పాసిబుల్? ఒక్కొక్క మేనేజర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కావాలి. ఇప్పుడు ఈ నెంబర్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఈ నెంబర్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్పండి. సో టెక్స్ట్ చేయండి, 5 ఉన్నారు. ఓకే, సో వీ హ్యావ్ 5 నెంబర్స్, గుడ్. సో మనకి 5 నెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అలాగే నేను ఇంకొక నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ఓకే, వెళ్ళి ఇంకో నెంబర్ చూజ్ చేసుకుని వస్తే ఆ నెంబర్ కూడా మనకు అలాగే డిఫరెంట్గా మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్కి 3 నెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది రిపీటెడ్ వర్క్ అవుతుందా లేదా? ఒకే పని నేను మళ్ళీ 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 చేయాల్సి వస్తుందా? ఎస్ సార్, నా. సో మీరు సౌండ్ చేయకుండా ఉంటే నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు సౌండ్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ అందరికీ చాలా వర్క్స్ ఉన్నాయి, ప్లస్ సౌండ్ అనేది బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, సో కొంచెం సౌండ్ తగ్గించండి. ఓకే, ఇప్పుడు చూడండి మనం అక్కడ అంటే ప్రతిసారి నేను
అంటే ఇక్కడ ఉన్న ప్రతి మేనేజర్ నెంబర్ తీసుకురావాలి, ప్రతి మేనేజర్కి నేను ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. ఓకే, సో ఇలా అంటే ఇప్పుడు ఓకే ఇక్కడ చూసుకున్నాం కౌంటు, కానీ ఆ డైరెక్ట్ కౌంట్ రావాలంటే మనం ఏం చేయొచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్స్లో కౌంట్ అనేది ఒకటి యూజ్ చేయొచ్చు. ఎస్, వీ కెన్ యూజ్ కౌంట్. ఓకే, దీని గురించి నేను ఇంకా ఎలాబొరేటెడ్గా మళ్ళీ మాట్లాడదాం, ఈరోజు జస్ట్ ఇంట్రడ్యూస్డ్ అంతే. సరే, ఇప్పుడు ఈ మేనేజర్కి ఇంత అన్నాము, అంటే 3 నెంబర్స్ అన్నాము, ఈ మేనేజర్కి 5 నెంబర్స్ అన్నాము, అంటే ఇంకా మన దగ్గర 1 లక్ష రికార్డులు ఉన్నాయి అనుకుందాం. ఓకే, అలా ప్రతి ఒక్కరికి చేయగలమా మాన్యువల్గా? ఇస్ దట్ పాసిబుల్? దట్స్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ పాసిబుల్ టు అస్ టు మేక్ దట్ సచ్ కైండ్ ఆఫ్ అంటే మాన్యువల్గా చేయలేం. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ కావాలి, వి నీడ్ వన్ ఫంక్షన్. సో ఫర్ దాట్ మన దగ్గర అంటే ఈ క్లాసెస్లోనే దేర్ ఈజ్ అనదర్ ఫంక్షన్ గ్రూప్ బై. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, సెలెక్ట్ ఫ్రమ్ వేర్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, నేను ఒక గ్రూప్ బై అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, సో కౌంట్ అనేది అలా ఉంటుంది, ఆ పక్కన పెడదాం. ఇప్పుడు మనకి గ్రూప్ బై, ఓకే, గ్రూప్ బై అంటే, గ్రూప్ బై అంటే ఏంటి అసలు, మనం ఇప్పుడు ఏం చేయాలి, మేనేజర్తో గ్రూపింగ్గా చేయాల్సింది. ఆ మేనేజర్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో తీసుకురండి, బీఎస్సీ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో తీసుకురండి, సో ఆ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ని తీసుకురండి. అంటే ఏంటి, మనం ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాం, గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం, టోటల్ గ్రూప్ గురించే మాట్లాడుతున్నాం, టోటల్ ఆ గ్రూప్లో ఇండివిజువల్గా ఒక్కొక్కరిని. ఎస్, సో మనం అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి మేనేజర్ ఎవరు కావాలి, ఇక్కడ ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అంటే ఎంతమంది ఉన్నారో, సపోజ్ ఒక నిమిషం, కౌంట్ ఇక్కడ 1 పెడుతున్నాను. సో ఇక్కడ మనం ఏంటి, మేనేజర్తో గ్రూపింగ్ అంటే నేను ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను ఏమవుతుందో చూద్దాం. ఏమైంది, కౌంట్ మనం గ్రూప్తో అంటే మేనేజర్ని చాలా నెంబర్స్ ఉన్నాయి, మేనేజర్ అనేది ఒక నెంబర్ ఉందో చాలా ఉన్నాయా, రిపీటెడ్ కదా. సో మనం ఏం చెప్తున్నాం, ఇది అగ్రిగేట్ ఫంక్షన్ తమ్ముడు, కౌంట్ ఈజ్ ఆల్సో అగ్రిగేట్ ఫంక్షన్. ఏం అవసరం లేదు, నువ్వు నా పేరు కూడా ఇచ్చుకుంటాను, ఏమైతుంది ఇప్పుడు కౌంట్లో నేను ఇక్కడ వెంకట్ అని ఇచ్చాను, ఏమైతుంది, ఏం కాదు. ఓకే, సో తర్వాత చెప్తాను, అదే చెప్పాను కదా కౌంట్ గురించి ఎలాబొరేట్గా చెప్తానని. సో ప్రస్తుతానికి 1 పెడదాం, ఓకేనా. సో గ్రూప్ బై, గ్రూప్ బై అంటే ఏంటి, గ్రూపింగ్ సంబంధించినవి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నేను మేనేజర్తో గ్రూప్ చేయాలనుకున్నా, అంటే ఒక్కొక్క మేనేజర్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూడాలనుకుంటున్నా. ఓకే, నేను వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మనం ఇందాక చూసిన ఐడి ఇదే కదా, ఈ ఐడియానా? ఎస్ సార్. ఎంతమంది ఎంప్లాయీస్? 5 సార్. ఇక్కడ చూడండి, 5 వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది సార్. యా, ఇంతకుముందు ఏం చేసాం, 78 39 అన్నాం. అండ్ వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్? 3 ఎంప్లాయీస్ ఉన్నారా? 3 ఎంప్లాయీస్ ఉన్నారు సార్. సో మేనేజర్ లేకుండా ఎంప్లాయీస్ ఉన్నారా లేరా? ఉన్నారు సార్. ఉన్నారు సార్ ఇక్కడ, అంటే కొంతమంది ఇండివిజువల్ కూడా ఉన్నారు, మేనేజర్కి ఇండివిజువల్ మేనేజర్స్ కూడా ఉన్నారు, అంటే 1 1 1 ఉన్న వాళ్ళు కూడా. అయితే ఏంటి ఇక్కడ జరిగింది, మనం ఒక అగ్రిగేట్ ఫంక్షన్ వాడాం అండ్ తర్వాత మనం గ్రూప్ చేసాం. అయితే ఎప్పుడైతే గ్రూప్ అంటే ఒక గ్రూప్ని కన్సిడర్ చేయాలో, అప్పుడు మనం ఒక గ్రూప్ బై ఆ కాలం అంటే ఏదైతే కాలం తీసుకుంటున్నామో ఆ కాలంని కన్సిడర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ గెట్ ఏ డేటా గ్రూప్ బై. ఓకే, సరే ఇంకొక గ్రూప్ బై చూద్దాం. మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి, ఒక డిపార్ట్మెంట్లో సింగిల్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి, ఎలా తెలుస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఒకసారి వినండి. ఓకే, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, రైట్? డిపార్ట్మెంట్ అనేది ఒకరిని ఉద్దేశిస్తుందా లేకపోతే చాలా మందిని ఉద్దేశిస్తుందా? నెంబర్ అనేది ఒకరిని సార్. డిపార్ట్మెంట్ నెంబర్ చెప్తున్నా, ఒక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ను ఒకరిని ఉద్దేశిస్తా చాలా మందిని ఉద్దేశిస్తా? చాలా మందిని సార్. చాలా మంది ఎంప్లాయీస్. చాలా మందిని. ఒక ఒక డిపార్ట్మెంట్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉండవచ్చు, కానీ ఒక ఎంప్లాయీ చాలా డిపార్ట్మెంట్స్ ఉండవు. ఓకే, సో అంటే ఏంటి, గ్రూప్కి సంబంధించింది. అంటే ఒక గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అంటే ఈ డిపార్ట్మెంట్ అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో చూడాలి నేను, దట్స్ మై టార్గెట్. సో నేను వెళ్ళి అగ్రిగేట్ ఫంక్షన్ లేకుండా
ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఏమైంది? ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క మాత్రమే డిస్ప్లే వచ్చింది, గ్రూప్ బై అయ్యింది. కాకపోతే నువ్వు యూజ్ చేసుకోవాలా, ఓకే? ఆ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది ఇవ్వాల, కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి నువ్వు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నేను వెంకట్ అని ఇస్తాను చూడు, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఒక గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? ఒక గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 3, 5, 6, 2. సో దాట్స్ అ మ్యాటర్. ఓకే, వీఆర్ గెట్టింగ్ గ్రూప్ బై. ఓకే, గ్రూప్ బై అనేది అంటే మనం ఎప్పుడైతే గ్రూప్కు సంబంధించిన అంటే చాలా మందికి సంబంధించిన వాటిని గురించి ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తామో ఆ టైంలో మనం గ్రూప్ బై అనే క్లాస్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు మనకి సరే, నాకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ప్రాబ్లం ఏంటంటే మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నాకు ఏమనింది, నల్ అంటే మేనేజర్ లేదు, ఆ మేనేజర్ ఐడి లేదు, ఆ డేటా నాకు రావద్దు. అప్పుడు ఏం చేయాలి నేను? నాట్ నల్ ఈజ్ నాట్ నల్ యూస్ చేయాలి సార్. ఓకే, సో అప్పుడు ఏమని రాయాలి? వేర్ చేర్ ఎంజీఆర్ ఈజ్ ఎంజీఆర్ నల్ ఈజ్ నాట్ నల్, ఎంజీఆర్ ఈజ్ నాట్ నల్, అంతేగా, కరెక్టేనా? సరే, ఎగ్జిక్యూట్ చేద్దాం. నల్ సార్, నాట్ నల్, నల్ సార్. ఓకే, గుడ్, నాట్ నల్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? వేర్ అనేది ఎర్రర్ ఉంటుంది అండి. సరే, ఇప్పుడు ఇంకోటి సార్, వేర్ ఇచ్చిన తర్వాత గ్రూప్ బై యూజ్ చేయాలి సార్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది అంటే సేమ్ క్వెరీ కదా, కింద పైన పెట్టాం అంతే కదా, గ్రూప్ బై పైన పెట్టినాం, వేర్ కింద పెట్టినాం, దానికి అంత తేడా ఎందుకు వచ్చింది? అంటే గ్రూప్ అక్కడి వరకే వచ్చింది సార్, స్టార్ మినిమైజ్ చేసుకుంటే. ఓకే, సో అంటే ఇక్కడ మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే మనం క్లాసెస్ కి ఆర్డర్ ఉంటుందని చెప్పాం కదా, ఏముంటుందని చెప్పి మనం ఆర్డర్. సో ఆర్డర్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్, ఓకే, ఫ్రమ్, తర్వాత వేర్. అంటే వేర్తో అవసరం లేనప్పుడు వేర్ వాడాల్సిన అవసరం లేదు. ఇందాక వాడామా మనం? ఫస్ట్ వాడలేదు కదా, వేర్తో పనిలేదు. ఇందాక మనం వాడలేదు కదా, యూజ్ చేయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ వేర్ లేకుండా డేటా వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. సో ఎప్పుడైతే ఎప్పుడైతే వేర్తో అవసరం వచ్చిందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు వేర్ అనేది ఎక్కడ ఉండాలి? ఫ్రమ్ తర్వాతే ఉండాలి. ఎక్కడుండాలి వేర్ అనేది? ఫ్రమ్ తర్వాత. అప్పుడు మనకి గ్రూప్ బై వచ్చింది. ఓకే, గ్రూప్ బై అనేది వచ్చింది. గ్రూప్ బై రిక్వైర్మెంట్, గ్రూప్ బై ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఓకే, సో ఎప్పుడు ఎక్కడ ఉండాలి మనకి? అంటే వేర్ తర్వాత ఉండాలి. సో దిస్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ఒక క్వశ్చన్ చూజ్ చేసుకుని ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం బెటర్ అన్నమాట. ఐ థింక్ మార్నింగ్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసాం కదా, ఇదేనా? ఎస్. సో దీంట్లో ఒకటి గ్రూప్ బై ఉందని చెప్పేసి ఎక్కడ పక్కన పెట్టాం. ఏ క్వశ్చన్ అది? మీకు ఏదో ఒక క్వశ్చన్ ఇక్కడ పక్కన పెట్టాం, తర్వాత చేద్దాంలే అని. ఏ క్వశ్చన్? మీకు ఏమైనా ఐడియా ఉందా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అన్నమాట. లెట్స్ గో టు ద సీక్వెల్. ఓకే, సో ఇప్పుడు చూపండి ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఇదే కదా మన క్వశ్చన్? యా,
read this question once, everyone or anyone. So, ee question chadavandi. Display the department name along with the total salary. Ante dani yokka total salary kavalante each department, prathi okka department lo kavali. How is it possible? So, first మనకి ఏం కావాలి? డిస్ప్లే ద నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ యొక్క నేమ్ కావాలి అండ్ టోటల్ శాలరీ కావాలి. సో డిపార్ట్మెంట్ నేమ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? డిపార్ట్మెంట్ టేబుల్ లో సార్. యా యా, గివ్ మీ వన్ సెకండ్. సో ఎంప్లాయ్ అండ్ ఆల్సో మనం జాయిన్ చేస్తే ఓకే డిపార్ట్మెంట్ లో వెళ్ళాము. ఇస్తా ఇస్తా తర్వాత. నెక్స్ట్ ఈ డాట్ మనకేంటి, కామన్ గా ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఓకే డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. గుడ్. సో ఇక్కడ వరకు బాగా ఉంది కదా మనకి. అండ్ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ రెండే. ఓకే ఓన్లీ ఏం రావాలి? డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. సో డి నేమ్ అనేది కావాలి. ఓకే అండ్ వాళ్ళ యొక్క శాలరీ కావాలి. ఓకే ఎవరి శాలరీ వస్తుంది ఇప్పుడు చూడండి మనకి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అంతమంది డేటా వస్తుంది. 14 మంది శాలరీ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ సార్. డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ కావాలి, రైట్? అంతే కదా. సో అంటే ఏంటి ఇది? ఇక్కడ ఇంకో అగ్రిగేట్ ఫంక్షన్ రావాల్సి వచ్చింది. ఓకే అంటే ఏంటి సమ్? సరే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సిన పని గ్రూప్ బై. ఓకే వాట్ వీ హ్యావ్ టు డూ? గ్రూప్ ఎవరిని దేని వైజ్, దేని వైజ్ గ్రూప్ బై చేయాలి? వాళ్ళు ఏమంటారు? డిపార్ట్మెంట్ వైజ్ సార్. డిపార్ట్మెంట్ వైజ్ సార్. డిపార్ట్మెంట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ చేయాలి. గ్రూప్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఎగ్జిక్యూట్ చేశాను. ఏమైంది ఇక్కడ? సో గ్రూప్ బై వాడావు కానీ శాలరీ వాడావు. ఓకే శాలరీ ఈజ్ నాట్ ఎ గ్రూప్, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రూప్. దానికి ఏం చేయాలి అప్పుడు? మనకి ఏం కావాలి? టోటల్ కదమ్మా. ఆ డిపార్ట్మెంట్లో ఎంత శాలరీ ఇస్తున్నాం అంతే కదా సమ్ లెక్క పెట్టాలి. టోటల్ శాలరీ ఏం కావాలి ఇక్కడ? టోటల్ అంటే ఏంటి? ఎప్పుడైనా లెక్క పెట్టడమే కదా. సో ఎప్పుడైతే మనం టోటల్ శాలరీ కావాలో సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకున్నాం, తీసుకుని యూజ్ చేసాం. యూజ్ చేయగానే మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చిందా డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ? వచ్చింది. అయితే నాకు టోటల్ డేటా కావాలి అందరి. ఓకే డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు టోటల్ కావాలి. అప్పుడు ఫుల్ జాయింట్ ఇచ్చాను. సో అన్ యూ గివ్ యా ఇంక్రీస్డ్ డిపార్ట్మెంట్ నేమ్ లేని దానికి వచ్చింది అండ్ ఎవరికి జీతం ఇవ్వని దానికి కూడా వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏమేం చేసాం? సమ్ ఎగ్రిగేట్. సమ్ అంటే ఏంటి? టోటల్ లెక్క పెట్టడం. ఓకే ఇందాక ఏం చేసాము? లెక్క కౌంట్ పెట్టాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి అనేది కౌంట్ చేస్తామా లేకపోతే ఒకదానికి ఒకదాన్ని ప్లస్ చేస్తామా? మనీ అనేది, మనీ అనేది ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉంది అనుకున్నాం. 1000 రూపాయలు 10 నోట్లు ఉంటాం వేరు అండ్ 1000 రూపాయల వాల్యూ ఎంత? నా దగ్గర 1000 నోట్ 10 ఉన్నాయి, దాని వాల్యూ ఎంత? 10,000 అనేదేమో సమ్ము, ఆ 10 అనేదేమో కౌంట్. ఓకే సో అవి అగ్రిగేట్ అనమాట. అగ్రిగేట్ అంటే లెక్క తేలుస్తాయి సింపుల్ గా. తెలుగులో ఏంటి అగ్రిగేట్? దాన్ని లెక్క తేల్చండి అంటే అగ్రిగేట్ కరెక్ట్ గా. సో అలా మనకు కరెక్ట్ గా కౌంట్ ఇచ్చేది అనమాట. సో అండ్ దాంట్లో చాలా నీకు అర్థం కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్ కి ఈ క్లాస్ నువ్వు ఈసారి నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ క్లాసెస్కి మొత్తం ఎన్రోల్ వచ్చావు? నువ్వు డైలీ క్లాసెస్కి ఎన్రోల్ వచ్చావు? టోటల్గా నువ్వు ఎన్ని రోజులు వచ్చావు క్లాసెస్కి? ఎగ్జాంపుల్ చెప్పు, నువ్వు రాకపోయినా పర్లా ఎక్కువే చెప్పు. అబ్బాయి మరి మాట్లాడలేదు. సరే అర్థం కాలేదన్నారు కదా. అర్థం కాలేదన్నప్పుడు వాళ్ళతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్ అంటే అటెన్షన్ అనేది పెట్టి వింటారు. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ హిమ్. నేనేమంటానికి కాదు తమ్ముడు, నీకు చెప్పడానికే చెప్తున్నా.
సో టోటల్ గా నువ్వు ఎన్ని రోజులు క్లాసెస్ కి వచ్చి ఉంటావు సుమారుగా? సరే ఇప్పటి వరకు ఈ క్లాసెస్ ఎన్ని జరిగినాయి? జస్ట్ ఎగ్జాంపుల్, సరే ఒక నెల రోజులు జరిగింది, ఓకే నెల రోజులు అంటే 1 మంత్, సో 1 మంత్ అనేది సార్ 30 డేస్ అనుకుందాం, ఓకే టోటల్ 30 డేస్ అనేది కౌంట్. అండ్ ఎన్ని అవర్స్ జరిగింది అప్పుడు ఏం చేయాలి నువ్వు? 30 డేస్ అండ్ 1 అవర్ అయితే 1 అవర్తో ప్లస్ చేస్తావు, 2 అవర్స్ అయితే 2 అవర్స్ ప్లస్ చేస్తావు. ఎప్పుడైతే ప్లస్ చేస్తున్నావో అంటే ఏంటి, నువ్వు రిపీటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సమ్ అర్థం కాలేదుగా నీకు, నేను చెప్తాను ఇప్పుడు ఈ సమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సమ్ అనేది మనవాడికి అర్థం కాలేదు. ఇప్పుడు నేను లెక్క పెట్టాలి, నా దగ్గర 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి నేను 10 రూపాయలు జీతం ఇస్తా, లేదా 26 రూపాయలు, 46 రూపాయలు, 96 రూపాయలు, ఓకే లేదా ఇట్లా నేను వాళ్ళకి ఇస్తున్నా, ఓకే ఇదేమైంది, నేను ఒక్కొక్కరిని లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నా. సో వీళ్ళందరిని లెక్క పెడితే ఎంత అయిందమ్మా? 1062 సార్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను చేస్తున్నానో, ఓకే ఇక్కడ నేను 10 + 26 ప్లస్ ఓకే 35 ప్లస్ 96 ప్లస్ లైక్ 960 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ ఎక్కడైతే నేను లెక్క పెడుతున్నానో సేమ్ ఈ సమ్ ఆఫ్ ద శాలరీ అని చెప్పాను కదా. అప్పుడు ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఒక సింగిల్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, ఓకే తీసుకుని ఈ గ్రూప్ అయితే తీసేద్దాం, ఓకే గ్రూప్ అయి కామెంట్ చేద్దాం. ఓకే చేసి మనం ఏమందాం, వేర్ ఓకే వేర్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు, డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు మనం వీటిలో ఒకటి తీసుకుందాం అకౌంటింగ్ సార్, తక్కువ తీసుకుందాం ఏదన్నా, ఓకే తక్కువ శాలరీ ఉన్నది ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కువ ఉన్నాయి అనుకో లెక్క పెట్టలేం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సమ్ తీసేయాలి, ఓకే తీసేసి లెక్క పెడదాం వరుసగా ఎంతమంది వస్తారనేది లెక్క పెడదాం. సో ఇప్పుడు ఏంటి, సేల్స్లో ఎంతమంది ఉన్నారంట? సో సేల్స్లో చెప్పండి, చెప్పండి 6 మెంబర్స్ సార్. సో 1250 ప్లస్ 1250 ప్లస్ 20 అంటే 2050 1800 ప్లస్ 950. సో ఇప్పుడు వీళ్ళందరినీ లెక్క పెట్టి మనం టోటల్ అంటే సేల్స్ టోటల్ ఎంత అమ్మా? 9400. ఓకే గుడ్. సో 9400 ఇది పక్కన పెడదాం, ఓకే ఈ టోటల్ని సరే దాంతో పాటు కూడా రన్ చేయొచ్చు కానీ ఓకే పక్కన పెడదాం. ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేద్దాం, ఓకే లెట్స్ రోల్ బ్యాక్. ఓకే ఇప్పుడు చూడండి మనం సేల్స్ యొక్క టోటల్ ఎంత అనుకున్నాం? 9400. ఇప్పుడు చెప్పండి సేల్స్ టోటల్ ఎంత? ఇక్కడ ఏం చేసావు నువ్వు? సమ్ చేసావు అంటే లెక్ కూ అంటే లెక్ ఎడిషన్ చేసావు, ఓకే దాన్ని మనం సమ్ అన్నాం, ఓకే సమ్ అని చెప్పి బాబు ఇట్లా నేను ప్రతిసారి టైప్ చేయలేనరా నాయన, ఓకే ఇదే క్వెరీని నేనేం చేశాను, సో దాంట్లో ఇచ్చేసాను అనమాట, ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తానో అన్ని ప్లస్లు యాడ్ అవుతాయి వెళ్తాయి నాకు, ఓకే సేమ్ సెలెక్టే ఉంటుంది దాంట్లో, ఆ ఫంక్షన్లో సెలెక్ట్ ఉండి ఇన్పుట్ తీసుకుంటూ ఉంటుంది. ఇన్పుట్ ఎలా ఇస్తారు సార్ అంటే దానికి లెక్కలు ఉంటాయి, మీరే చేస్తారు ఫంక్షన్ అప్పుడు తెలుస్తుంది, ఓకే. సో ప్రస్తుతానికి మీకు అంటే ఇప్పుడు ఈ సేల్స్ అమౌంట్ టోటల్ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇది మాన్యువల్ కదా, ఇదేంటిది మాన్యువల్ అంటే మనం కష్టపడి రాయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాయాలి, ఓకే. అండ్ ఇదేం చేస్తుంది, సింప్లిఫై చేసిందా చేయలేదా? అండ్ అలాగే మనకి ఒక్కొక్కటి అంటే ఇన్ని డిపార్ట్మెంట్లకి అన్ని ఒకేసారి సింగిల్ అటెంప్ట్లో గ్రూప్ బై ఇచ్చి అగ్రిగేట్ ఫంక్షన్ సమ్ అని ఇచ్చి ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో అప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే ఏమైంది, మొత్తం అయిపోయిందా టోటల్ అంతా? ఇదంతా ఇండివిజువల్గా చేసామా ఆటోమేటిక్ జరిగిపోయిందా? మన వర్క్ అనేది సింపుల్ అయిపోయిందా అవలేదా? సింపుల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ నేమ్ అలాంగ్ విత్ టోటల్ శాలరీ
ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. మన క్వెరీ అయిపోయిందా అవలదా? అయిపోయింది కదా క్వెరీ, అయిపోయింది సార్. సో దాట్స్ అ సింపుల్ థింగ్. సో గ్రూప్ బై వన్ ఆఫ్ ద క్లాస్, వన్ ఆఫ్ ద క్లాస్ అనమాట. అండ్ దాంట్లో మనకి జాయిన్స్ ఉపయోగించుకోవచ్చు అండ్ వాడకుండా కూడా ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో మనం ఓన్లీ లైక్ వీ హ్యావ్ టేకెన్ మేనేజర్, మేనేజర్ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకున్నాం. అలాగే డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకున్నాం. అలా మనం జాయింట్ వాడినప్పుడు వాడచ్చు, జాయింట్ వాడక ముందు కూడా గ్రూప్ బై అనేది వాడవచ్చు. అండ్ అలాగే ఎక్స్టెండెడ్ ఫంక్షన్స్లో మనం ఏం వాడాం, ఈరోజు ఏం వాడాం? కౌంట్ వాడాం, సమ్ వాడాం. అలాగే మ్యాక్స్, మ్యాక్స్ అంటే ఏంటమ్మా అసలు? మ్యాక్సిమం, మ్యాక్సిమం అంటే ఏంటి అసలు? ఎక్కువ సార్, సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకుందాం. ఓకే, ఏం చేద్దాం? ఎంప్లాయీ, ఓకే, ఎంప్లాయీ నెంబరా, ఎంప్లాయా? ఎంప్లాయీ నెంబర్, సరే, ఎంప్లాయీ నెంబర్ తీసుకుందాం. ఓకే, అండ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్లో ఎవరి శాలరీ అయితే ఎక్కువ ఉందో వాళ్ళ శాలరీ కావాలంటున్నాం మనం. ఏమంటున్నాం? సో ఇక్కడ మన హైయెస్ట్ శాలరీ, ఎవరికైతే హైయెస్ట్ శాలరీ ఉందో, నేను ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నా, అవసరం లేదు. ఓకే, సో హైయెస్ట్ సరే, మ్యాక్సిమం శాలరీ, ఓకే, ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క శాలరీ నాకు రావాలంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఉన్న వాళ్ళలో ఏమైంది ఇక్కడ? చెప్పండి, ఏంటి ప్రాబ్లం, ఏంటి? ఆ క్రియేట్ ఫంక్షన్ వాడినప్పుడు గ్రూప్ బై క్లాస్ యూజ్ చేయాలి సార్. సో అయితే నాకు అలా కుదరదు. ఇప్పుడు మనం ఎంప్లాయ్ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్? ఎంప్లాయ్ నెంబర్ తీసేయండి. తీసేద్దాం. సో ఇప్పుడు చూద్దాం మ్యాక్సిమం శాలరీ. ఓకే, ఎవరికైతే ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళ శాలరీ కావాలి. ఎక్కువ శాలరీ ఎంత అంట మన దాంట్లో? 5000 సార్. 5000. తక్కువ శాలరీ అయితే ఎవరికి? నేను చూడాలనుకోండి, అయితే నెంబర్స్ కూడా ఇవ్వాలి అండ్ అన్నిటితో తేవాలి. ఇలా తెస్తే ఉంది కిక్, అలా తెస్తేనే వస్తుంది. సో మినిమం అంటే ఎంత? మినిమం ఎంత? మనం మన దగ్గర ఉన్న అగ్రిగేట్ ఫంక్షన్స్ లో, సో ఇప్పుడు ఈరోజు కౌంట్ చూసాం, ఓకే, అండ్ అలాగే సమ్ చూసాం, మినిమం చూసాం, మాక్సిమం చూసాం. ఓకే, సో అలాంగ్ విత్ తీద్దాం, యావరేజ్ కూడా తీద్దాం, యావరేజ్ కూడా తీద్దాం. ఓకే, సో అలాంగ్ విత్ ఇది గ్రూప్ బై, అంటే గ్రూప్ బై అనేది ఎలా వాడాలనేది అలా కూడా తీసుకుందాం. ఓకే, సో ఏముంది యావరేజ్కి? యావరేజ్ అని పెడతావు. ఓకే, యావరేజ్ కొట్టేస్తున్నారు అందరూ. ఓకే, యావరేజ్ చూడండి, ఇది యావరేజ్ శాలరీ. అంటే ఉన్న శాలరీస్లో అందరిలో కన్నా యావరేజ్ శాలరీ ఎంత? 8000. సో దిస్ ఇస్, అంటే మనకు ఉన్న శాలరీలో హైయెస్ట్ ఏమో 5000 అయితే లోయెస్ట్ ఏమో 500. ఓకే, అండ్ మినిమం అంటే మిడ్, అంటే ఆన్ యావరేజ్గా ఎంత ఉందంటే ఇంత ఉంది ఆన్ యావరేజ్గా. ఓకే, సో రికార్డ్ అవుతుందమ్మా, క్లాస్ రికార్డ్ అవుతుంది. ఓకే డన్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఇంకా మనకి వీటి మీద